వావ్ గైస్, వెల్కమ్ అందరికి. సో గైస్, మరి ట్రక్ ఇది చూసారు కదా, ఈ ట్రక్ గేమ్ నెక్స్ట్ లెవెల్ గైస్. ట్రక్ డ్రైవర్ గేమ్ పేరు వచ్చేసరికి ఆండ్రాయిడ్ గేమ్. ఆల్రెడీ మీకు ఫస్ట్ లుక్ చెప్పాను కదా గైస్, ఇది సేమ్ పీసీ లెవెల్ గ్రాఫిక్స్ గైస్. అసలు చూడండి, అసలు మరి ఎక్కడి నుంచి లాస్ట్ టైం అయితే మనం ఇక్కడ వరకు ఆడాం గుర్తుంత గైస్ మరి ఈ గేమ్. సో ఒకసారి చూడండి బ్రో, క్వాలిటీ చూడండి బ్రో, అసలు రియల్లీ అసలు భలే గేమ్ గైస్ ఇది. ఇంటీరియర్ కూడా పీసీ లెవెల్లో ఉంది. పీసీలో మనకి పెయిడ్, మొబైల్లో ఫ్రీ గైస్. ఓకే, సో చూడండి అసలు అదిరిపోయింది గైస్. మరి లాస్ట్ టైం మనకి మాన్యువల్లో రాలేదు గేర్లు. ఇప్పుడు చూడండి ఇక్కడ గేమ్ పేరు ట్రక్ డ్రైవర్. ఓకేనా, మొబైల్ గేమ్ గుర్తించుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ వీడియో ఫస్ట్ లుక్ గేమ్ చూడకపోతే మటు చూసేయండి, అది కూడా ఎలా ఆడాలో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టోరీతో సహా. ఇక్కడ చూడండి గేర్ అప్, గేర్ ఇంక్రీజ్, గేర్ డౌన్ అన్నమాట. ఇక్కడ చూసారు మాన్యువల్ సిస్టమ్ ఇది. ఓకే, సో ఇప్పుడు మనం వెళ్దాం పదండి. ఎంతముందు లేదు, ఇప్పుడు ఎంతముందు కూడా స్టీరింగ్ కూడా చుట్టూ పర్పల్ తిరిగిపోయేది గైస్. ఒకసారి గేమ్ క్లోజ్ చేసి మీరుగండి సెట్టింగ్స్లో ఇక్కడ చూసుకోండి. ఇక ఇక్కడ చూసి సెన్సిటివిటీ మినిమంలో ఉంచుకోండి, అప్పుడు మీకు స్మూత్గా తిరుగుతుంది. మ్యాక్స్ పెట్టేస్తే స్పీడ్ తిరిగిపోద్ది అనమాట. ఓకేనా, ఎప్పుడు తక్కువలో ఉంచుకోండి బాగుంటుంది. ఓకే, మీరు లేదా స్టీరింగ్ పెట్టుకుంటే మీకు అంత అంత తిరుగుతుంది అనుకోండి, బట్ యారోస్ ఉంటే మట్టుగా, యారోస్ పెట్టుకుంటే మట్టుగా అలా చేయండి. అలాగే ఇక్కడ మనకి స్క్రీన్ మీద కంట్రోల్స్ కొంచెం హైడ్ అయితే చేద్దాం ఇక్కడ కొంచెం. ఓకేనా, ఇది కూడా మనకి ఇది ఉన్నదా హైడ్ చేయడానికి, లేనట్టు ఉంది. ఓకే, అది కొంచెం ఇది వస్తే బాగున్న బటన్స్. సరే ఓకే గైస్, మరి ఇప్పుడు మనం నెక్స్ట్ జాబ్ అయితే తీసుకోవడానికి వెళ్ళాలి. ఇలా ఇటు నుంచి కూడా వెళ్ళచ్చు, స్ట్రైట్గా వెళ్ళి కాకుండా ఇలా కూడా వెళ్ళచ్చు. ఇటు సైడ్ నుంచి చూపించట్లేదు మనకి. ఓకే రెడీ గైస్, పదండి. ఓకే లైట్స్ అయితే ఆన్ చేసుకోవాలి. పా కానీ బ్రో ఈ గేమ్ గైస్ అసలు వేరే లెవెల్. ఇప్పుడు చూడండి మాన్యువల్ గేర్లు వేసుకుంటున్నాను గైస్. ఇంతకుముందు మనకి ఆటోమేటిక్లో ఉండే స్టార్టింగ్ ఫస్ట్ లుక్లో మట్టుగా మాన్యువల్లో ఇవ్వలేదు మనకి. ఇప్పుడు ప్లస్ ఇచ్చాడు, ప్లస్ అంటే ఇంక్రీజ్ గేర్, మైనస్ అంటే డిక్రీజ్. తెలుసు కదా రివర్స్ గేర్ మైనస్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు చాలా స్మూత్గా ఈ స్టీరింగ్ కూడా భలే తిరుగుతుందిలే, స్మూత్గా మనకి ఎంత కాస్త అంత చాలా బాగుంది. సో ఇంకా మనం ముందుకెళ్ళి తిరగాలి. ఓకే, ఇటు సైడ్ నుంచి కూడా ఎవరు ఉన్నారు, మనం ఇందాక అటు నుంచి వస్తే అలాగ వచ్చేస్తాను. చూడండి నేను వైపర్స్ ఆన్ చేయాలి గైస్, వైపర్స్ ఆన్ చేసి చూడండి అక్కడ చూసారా యానిమేషన్ ఎఫెక్ట్. వైపర్లు ఆపేస్తాను. బా ఆ లైటింగ్ చూసారు అలా పడ్డదో, స్ట్రీట్ లైట్ ఫోకస్. చూడండి ఆ వాటర్ కూడా బాగుంది గైస్, మరి జారడం కానీ సేమ్ పీసీ లెవెల్ గైస్ గ్రాఫిక్స్. ఎందుకంటే మన 80 వెళ్ళాలి స్పీడ్. ఇడేడి అక్కడ ఆన్ ఆఫ్ అంటున్నాడు ఇడు, మళ్ళీ ఇక్కడ ఆన్ ఆఫ్ పాటను చెప్తున్నాడు. అది లోపల బయటకు వెళ్ళి లోపలికి వస్తే ఆన్ ఆఫ్ చెప్తున్నాడు, అది గ్లిచ్ ఉండిపోయింది గైస్. మన 80 స్పీడ్ దాటకూడదు, చూసుకోండి స్పీడ్ లిమిట్ అంత ఇచ్చారు, అంతలో వెళ్ళాలి జాగ్రత్తగా. సో ఇప్పుడు మనకి జాబ్ తీసుకోవడానికి వెళ్ళమన్నాడు. సేమ్ పీసీలో లొకేషన్స్ గైస్ ఇవి, అందులో ఆ గేమ్లో లొకేషన్స్ ఇవి. సేమ్ బాడీ చేంజ్ చేశారు, 80 వరకు స్పీడ్ వెళ్ళచ్చు, కానీ ఇవి చూసుకోండి సిగ్నల్స్ మట్టుగా క్రాస్ అవ్వకండి. రివర్స్గా వేసాకమ్మా, సిగ్నల్స్ మట్టి చూసుకోండి స్పీడ్ ఏది పడుతుంది. ఎంతకీ ఎందులో ఉందో తెలియట్లేదు సిగ్నల్. ఓకే, ఇప్పుడు ఆరెంజ్ చేశాడు, గ్రీన్ వస్తాడా, గ్రీన్ లైట్ వెళ్ళిందా. ఓకే బాగుంది గైస్, లైటింగ్ కూడా బాగా బాగానే ఉంది. అమ్మో రే గుద్దెకి రా నాయన, సూపర్ బ్రో. సెకండ్ గేర్, ఫోర్త్ గేర్ ఇది. వాటర్ భలే కారుతుంది వర్షంకి. మనోడికి స్లీపింగ్ టైం కూడా అయ్యాలి గైస్, నైట్ అయిపోతే స్లీప్ వేసేద్దాం. స్లీపింగ్ ఎక్కడైనా దగ్గరలో ఉంటాయి, ఎందుకంటే చూసారు కదా స్లీపింగ్ అక్కడ చెప్పిన దగ్గరికి వెళ్ళాలి. మరి ఏటో సేమ్ పీసీలో కూడా ట్రక్ సౌండ్ ఇంతే గైస్. చూడండి బ్రో అసలు అది ట్రక్ ఫిజిక్స్ కానీ, నైట్ టైం ఆ లైట్లు కూడా చూడండి సేమ్ ఈటీఎస్ పీసీ గేమ్ లైటింగ్ గైస్. ఆ లైటింగ్స్, ఆ హెడ్ లైట్ చూడండి ఎంత బాగుంది, అసలు చాలా మంచి గేమ్ గైస్ రియల్లీ. మనల్ని అడిగారు అన్న సెకండ్ పార్ట్ కావాలి నెక్స్ట్ పార్ట్ అని, మరి మీకోసమే వీడియో అయితే. మనకి మార్నింగ్ డ్రైవింగ్ చేయాలంటే గైస్ మీరు నైట్ అయినా చేసుకోండి బ్రో, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. నైట్ జర్నీ కూడా మీరు ఇంకగా ఉండి తిరగలేదు మాట క్వాలిటీ.
నైట్ జర్నీ అని మనం చేసుకోవడమే, కాకపోతే మనోడికి మట్ట రెస్ట్ మట్ట ఉండాలి, అది చూసుకోండి. దీన్ని మొత్తం ఎన్నికలు పడతాయి, ఇంకా ఏందో మనకి ఇక్కడ స్లీపింగ్ లొకేషన్ ఏమైనా చూస్తే బాగుంటుంది గైస్. మార్నింగ్ టైం జాబ్ చేసినట్టుంటే బాగున్నాయి. ఇదిగోండి ఇక్కడ మనకి ఏటేట ఉన్నాయి ఇక్కడ. బా అక్కడ చూడండి బ్రో, ఆ లైటింగ్స్ చూడండి బ్రో, ఆ బిల్డింగ్స్ కానీ అవన్నీ అంత బాగా పెట్టారా, సూపర్ క్వాలిటీ గైస్, సూపర్ వండర్ఫుల్. ఓకే మన ఇంకా మన ట్రక్ అయితే బాగానే ఉంది, పెట్రోల్ పర్వాలేదు, ట్రక్ డ్యామేజ్ ఏం లేదు కదా. ఓకే ఇంకా మనం ఓకే ఇక్కడ మ్యాప్లో చూద్దాం స్లీపింగ్ ఎక్కడుంది మన దగ్గరలో. గ్యాస్ స్టేషన్, స్టామినా రిఫిల్, స్టామినా రిఫిల్ మనకి ఈ సింబల్ ఉండాలి. ఓకే ఇక్కడ ఒకటి ఉంది, మనం ఉన్న లొకేషన్లోని స్టామినా రిఫిల్ అంత దగ్గరలో లేనట్టుంది బ్రో. మనం ఉన్న దగ్గరలో అయితే స్టామినా రిఫిల్ లేదు, ఇక్కడ ఉన్నది కానీ. సో అప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వెళ్ళి రావాలి మనం స్టామినా కోసం, లేదంటే పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి అక్కడ చాలా దూరం ఏంటి, వెళ్ళొచ్చేద్దాం గైస్, లేదంటే అలా జాబ్ చేసేద్దాం తీసుకొని. నైట్ అని పర్లేదు కదా మీకు, కానీ మార్నింగ్ చేస్తే ఇంకొంచెం రియలిస్టిక్ అనిపిస్తుంది, అంటే చుట్టూ లొకేషన్స్ కనిపిస్తాయి. అది మాట మనకి స్టామినా కూడా పనిలో పని ఉండాలనుకోండి, స్టామినా లేకుండా మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. ఇక్కడ దగ్గరలో అయితే ఇక్కడ ఉంది స్టామినాది, ఇక్కడికి ఫస్ట్ మనం ఒకసారి మార్క్ అవుతుంది ఇది లొకేషన్. ఫస్ట్ ఇక్కడ జాబ్ తీసుకోలేము, అది అలా ఉంచి మనం స్టామినా దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం, లేదంటే ఇదొకటి తాళం మీద అలా నొక్కుతూనే ఉండమంటాడు ఆడు, అదొక చిన్న గ్లిచ్ కార్ చేస్తే బాగుంటుంది. మనం స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, వచ్చేద్దాం గేస్. కానీ బా బుర్ర పాడు క్వాలిటీ గేస్, అసలు ఏమైనా క్వాలిటీ బ్రో, ఇది పీసీ లాగా ఉంది బ్రో, టాప్ నెంబర్ వన్ అని చెప్పేసుకోవచ్చు గేమ్. బా 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 బా. సో మనం ఎలా ఇటు వెళ్ళొచ్చేద్దాం గేస్, దారిలో కావాలంటే పెట్రోల్ కూడా వేయించుకోవచ్చు మధ్య మధ్యలో. ఏం చేద్దాం పెట్రోల్ కూడా, డబ్బులు మన దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి కదా, ఏం చేద్దాం. దారిలో పెట్రోల్ బంక్ కనిపించిందా, ఏం చేయడమే, ఇక్కడ అక్కడే ఆపేసుకోవచ్చు. ఇంజిన్ ఆపేయాలి ఫస్ట్. ఓకే ఇప్పుడు మనం దీన్ని నొక్కుదాం, పెట్రోల్ ఎక్కువ తొందరగానే అయిపోతున్నట్టు ఉంది. ఓకే గైస్ పెట్రోల్ ఫుల్ అయిపోయింది. సో ఇంకా స్లీప్ వేసి వచ్చేద్దాం గైస్, స్లీప్ వేసి వచ్చేస్తే ఆ పని అయిపోద్ది మనకి గైస్. మరి వండర్ఫుల్ గేమ్ గైస్ ఇది, మీకు ఆల్రెడీ చూసారా మరి పీసీ గేమ్, ఇది సేమ్ ట్రక్ డ్రైవర్ గేమ్ పీసీలో కూడా ఉంది, అందులో పెయిడ్ అని చెప్పాను కదా. వీడియోస్ చూసారా మరి పీసీలో కూడా సేమ్ లొకేషన్స్ పెట్టాడు, అదే గేమ్, ఆ డెవలపర్స్ అనమాట. కానీ స్టోరీ మరి స్టార్టింగ్లో మరి దానికి ఎలాగుందో చూడలేదు, వచ్చిపోయినా అది ఉందో లేదో తెలియదు. స్టోరీ అయితే దీనికి సపరేట్ పెట్టాడేమో, లేదంటే దానికి కూడా సేమ్ స్టోరీ ఉంటుందేమో, మర్చిపోయానేమో తెలియదు. సో మనకి స్లీపింగ్ లొకేషన్ ఇక్కడ దగ్గరికి వచ్చిందా, ఇక్కడ ఏదో గ్యారేజ్ స్లీపింగ్లో ఒక స్టామినాది కూడా ఉంది ఇక్కడ. ఇంకా ముందుకెళ్ళాలి గైస్, ఒక లెఫ్ట్లో అక్కడ ఉంది చూసారా. ఓకే గైస్ చూస్తాం. ఓకే లెట్స్ ఎంటర్ స్లీప్, ఇంజిన్ ఆపేసుకోవాలి ఫస్ట్. ఓకే రెడీ గైస్ స్లీప్, స్లీప్ మనం ఎన్ని అవర్స్ వేసేద్దాం, స్లీప్ 4 అవర్స్ అని అడుగుతుంది. వుడ్ యూ లైక్ టు స్టామినా రీస్టోర్? ఓకే 4 అవర్స్కి చూద్దాం, ఇంకా నైటే కనిపిస్తుంది, మళ్ళీ వేద్దాం గైస్, మళ్ళీ స్లీప్ అయితే వేద్దాం. ఓ కానీ ఇక్కడ మళ్ళీ స్లీప్ వేయడానికి అవదా? ఓకే గైస్ ఇంక స్లీప్ వేయడానికి అవదు బ్రో, కానీ గేమ్లో టైం ఎంత అయింది,
పైన లెఫ్ట్ లో చిన్న చూపిస్తున్నా, 5 గైస్ ఇక్కడ పైన టైం చూపిస్తున్నాడు బ్రో మ్యాప్, గేమ్లో టైము ఇక్కడ రాలే కదా. ఒమోషన్, ఒమోషన్ క్రూసర్ మాన్యువల్ ఇక్కడ ఏంటిది, ఇక్కడ ఒమోషన్ క్రూసర్ మాన్యువల్ అని ఉందా. ఓకే మెసన్స్, ఇదండి మెసన్స్, మనం చేయాల్సిన మెసన్స్ 2 మెసన్స్, 2 కంప్లీటెడ్ మెసన్స్, క్లయింట్ ఇక్కడ ఉన్నాయి డీటెయిల్స్ వేసి ఇవన్నీ. నా గో టు ద ఫస్ట్ షాప్, ఓకే గో టు ద గ్యారేజ్, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఇది టిక్ అవుతే అప్పుడు మాట స్టీవ్, ఓకే స్టీవ్ చెప్తున్నాడు అనమాట యాక్టివ్ మెసన్స్. ఇక్కడ గైస్ మన బ్యాక్ చూసుకుంటే గేమ్ టైం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇదండి మనకి ఎఫ్పిఎస్ కింద 5:38 ఏఎంఐ అంతా చూపిస్తున్నాడు. ఓకే పదండి గైస్, మన స్టామినా అయితే ఫుల్ అయిపోయింది, ఇంకా ముందుకెళ్ళిపోదాం పదండి. అది అదే మెల్లి మార్నింగ్ అవుతుందిలే చూద్దాం. లైటింగ్ మట్టి అదిరిపోయింది, ట్రక్ సౌండ్ కూడా సేమ్ గైస్. ఇక్కడ మన 8 వరకు వెళ్ళచ్చు స్పీడ్. ఓకే పన్నెండు గేర్లు వేస్తాం, 12 గేర్స్ టోటల్ తినివి. ఇది స్టీరింగ్ కూడా బాగుంది, ఇప్పుడు స్మూత్ తిరుగుతుంది గైస్. స్టార్టింగ్లో గైస్ మీకు ఇప్పుడు చూసారు స్టీరింగ్ ఇలా ఇలాగా స్మూత్గా అవ్వకపోతే మీరు, ఓకేనా స్మూత్గా అవుతుంది చూసారు కదా, అవ్వకపోతే మట్టి గేమ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసుకోండి, స్టీరింగ్ మట్టి తక్కువలో ఉంచుకోండి. బయట కాస్త ఇటు సైడ్ అటు సైడ్ రెండు మెరలు బాగానే చూపిస్తున్నాడు ఆయనకు. కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్, నైట్ టైమ్ బుర్రపాడు గేస్, చాలా బాగుంది. ఫ్రంట్ వ్యూ కూడా చూసారు కదా ఎలాగుందో, కొంచెం స్పీడ్ చేసుకోవచ్చు ఇంకా. దీని ఫోకస్ లైట్ కూడా గట్టిగా పడుతుంది. ఓ మంది ఇంకా ముందుకు ఉంది, ఓకే పదండి. ఇక మాట్లాడితే కీ స్టార్ట్ చేయమని చూపిస్తుంది. ఓకే గైస్ మిషన్ కంప్లీట్, ఏ వెల్ డన్, యూ హ్యావ్ రెడీ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ ఆఫ్ ట్రక్ డ్రైవర్ అని చెప్పాడు. 450 అయితే వచ్చింది, 100 ఎక్స్పీ రివార్డ్ వచ్చింది. ఓకే డబుల్ అమౌంట్ చూద్దాం గైస్. గైస్ ఇక్కడ మనకి యాడ్ అయితే వచ్చింది, చూస్తాను యాడ్ అయితే. ఓకే సో మరి లెట్ స్టార్ట్ మరి జర్నీ. సో మనకి ఇప్పుడు ఏం చెప్పాడు ఇప్పుడు మనం, ఓకే ఆడైతే వచ్చింది. ఇప్పుడు మనం ఇంకా జాబ్కి తీసుకోవడానికి వెళ్ళాలి, ఓకేనా. లెట్స్ గో టు జాబ్ లొకేషన్ గైస్. ఇదిగోండి సేమ్ బ్రో, పీసీలోని ఎలా లొకేషన్లు పెట్టాడో సేమ్ లొకేషన్స్, ట్రే సేమ్, ట్రక్ క్వాలిటీలు, మొబైల్ అంత దించడం అంటే అసలు ఎంత గ్రేట్ గైస్. అసలు ఇప్పుడు చూడండి క్లియర్గా కనిపిస్తుంది, చూసారా నైట్ టైమ్ బుర్రపాడు అసలు లోపల మనిషి, స్టీరింగ్ యానిమేషన్ అంతా బాగుంది. ఓకే బాగుంది మనోడి లోపలాడు. ఓ ఇక్కడ ఇటు మార్నింగ్ లైట్ లాగే ఇటు ఏమైనా మనోడు ఇంకా లైట్ వేస్తే చూడండి ఎంత ఫోకస్ వచ్చిందని. ఇదిగోనే వేసి ఇక్కడ మనకి చూపిస్తున్నాడు చూడండి, అక్కడ ముందున ఇక జాబ్స్ చూసారా, జాబ్స్ అని ఇక్కడికి వస్తే ఇది వచ్చింది. ఈ ముందున ఇంకోటి ఏదో ఉన్నది, వెళ్ళి వెళ్ళాలా అవసరం లేదు అక్కడికి. ఇది బ్లూ కలర్, ఇక్కడ ఏం లేదు, అక్కడికి వస్తుందేమో జాబ్. ఇక్కడ సిప్ చూడండి గేస్ ఇక్కడ చూసారా, మొత్తానికి ఏరియాలోకి వచ్చాం. మార్నింగ్ అవుతుంది గేస్, అందుకే మనకి లైట్ అయితే ఆగింది. వెదర్ ర్యాండమ్గా చేంజ్ అయిపోతుంది మళ్ళీ, మార్నింగ్ గేమ్లో అయినా అక్కడ చూడండి అలా చేంజ్ అయిపోతుంది.
జాబ్స్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. ఇలా ముందుకు వస్తే మనకు మళ్ళీ జాబ్స్ కనిపిస్తుంది గైస్. ఓకే సూపర్, లెట్స్ గో, లెట్స్ గెట్ జాబ్. జాబ్స్లోకి వెళ్దాం. అది హేయ్ ఇంట్రడ్యూసింగ్ చార్లీ డోవర్. ఓకే చార్లీ డోవర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఐ డోంట్ నో అబౌట్ యూ ఎట్, మన గురించి తెలీదంట. డూ మీ గుడ్ గుడ్ ఆన్ సమ్ జాబ్స్ అండ్ ఐ విల్ గెట్ యూ సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ వర్క్. నాకు బాగా చేస్తే ఇంకా నీకు మంచి వర్క్ అయితే ఇస్తా అని చెప్తున్నాడు. మరి చూద్దాం గైస్ వాడికైతే చేద్దాం. ఓకేనా? ఇంజనీర్ గురించి ఎందుకు ఇంజనీర్ చెప్తాడు. ఓకే ఇక్కడికి అయితే వచ్చాడు, చెప్పాడు. మరి దాన్ని మనం సెలెక్ట్ చేయాలేటి మనం? ఓకేనా, సెలెక్ట్ అయితే చెయ్యాలేటి? చూడండి బ్రో, అలా కనిపిస్తుంది వ్యూ మట్టిగా వేరే లెవెల్. మళ్ళీ జాబ్స్ మీద క్లిక్ చేద్దాం. ఓకే చార్లీ, ఐ డోంట్ నో అబౌట్ యూ. ఓకే ఇక్కడ మనకేంటి, ఓ ఇంటర్వ్యూస్ చార్లీ డోవర్ అయిపోయింది కదా. చార్లీ డోవర్ గైస్, ఓయ్ న్యూ కిడ్, లెట్స్ స్టార్ట్ విత్ ఎన్ ఈజీ జాబ్ అంట చార్లీ డోవర్. ఓకేనా ఆడమాట. సో ఐ విల్ గెట్ రైట్ ఆన్ ఇట్. ఓకే ట్రైలర్ అవుట్ ఫ్రంట్ టేక్ మై స్టోరేజ్ డిపార్ట్ అరౌండ్ ద బ్లాక్ అంట. ఓకే జస్ట్ అరౌండ్ ద బ్లాక్, నాట్ ఎట్ ఎగ్జైటెడ్. ఓకే జస్ట్ సీ హౌ హ్యాండల్ దిస్ ఫస్ట్. ఇది అలా చూస్తే జస్ట్, ఈడు ఇంకా చెప్తున్నాడు చిన్నది. ఓకేనా గైస్, అక్కడ ఉంది జస్ట్ పెట్టమన్నాడమాట, ఇంకా ఏం చెప్పలేదు. ఫస్ట్ అలా చూస్తాడు మన డ్రైవింగ్ చూస్తాడు, అదరగొట్టేద్దాం పదండి. అది అక్కడ ఉందంట, అక్కడ పెట్టమని చెప్తున్నాడు. ఫస్ట్ ఎలా పెడతాం అనేది చూస్తాడు. చూడమనండి, అదరగొట్టేద్దాం చెప్పండి. ఇది ఏంటిది, ఎక్కడుంది ఇంతకీ మ్యాప్? బాయ్, అదిగోండి కనిపించింది కదా ఎక్కడ ఉంది. ఓకే లెట్స్ రివర్స్ గేర్. స్కిల్ ఇంక్రీజ్డ్, అది మన ఎక్కడ కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. ఇంకా స్కిల్ అయితే ఇంక్రీజ్డ్ అని వచ్చింది ఆటోమేటిక్గా. చూడండి గైస్, ఓ బాయ్. ఓకే ఫార్వర్డ్, కంటైనర్ బాగుందా? చూడండి బ్రో క్వాలిటీ, చూడండి బ్రో భలే ఉంది. మనం కరెక్ట్గా పెట్టాలి గేస్, ఇంకా అడ్జస్ట్మెంట్. కరెక్ట్, ట్రైలర్ కూడా వేద్దాం. ఓకే అది ట్రైలర్ అయితే కనెక్ట్ అయిపోయింది గేస్ మనకి, చూసారు కదా నెక్స్ట్ లెవెల్లోనే. ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుంది, ఎక్కడ చూపించాడు మనకి? కరెక్ట్గా చూపించాడు గైస్ మనకి కనెక్షన్, ఇక్కడ ఎక్కడ అవ్వాలి. ఓకే సో గైస్ ఇప్పుడు ఏమంటున్నాడు, సో టేక్ ద ట్రైలర్ టు ద స్టోరేజ్ డిపోర్ట్. స్టోరేజ్ డిపోర్ట్ ఉందంట, అక్కడికైతే తీసుకెళ్ళిపోమంటున్నాడు పదండి. ఓకే రైట్, స్టోరేజ్ డిపోర్ట్లోకి ట్రైలర్ తీసుకెళ్ళాలి. అవుట్ నుంచి డ్రైవ్ చేద్దాం, కెమెరా వ్యూ చూద్దాం. సౌండ్ కూడా బాగుంది, సౌండ్ ఇంక్రీజ్ చేద్దామండి అవుట్ సైడ్. అది ఓకే సరైన సౌండ్ వచ్చింది తీసుకోవాలి బ్రో. ఆడది ఇంకోటి స్టోరేజ్ డిపార్ట్ పక్కన ఉంది గైస్. ట్రైలర్ ఎంత ఉంది భయ్య, ఎక్కడి వరకు ఉందా? ముందుకు వెళ్ళాలి, ఎక్కడ కాదు ఆ చుట్టూ తిరిగి వెళ్ళాలి వెనక్కి. బా క్వాలిటీ చూడండి బ్రో, సేమ్ పీసీ లెవెల్ ట్రైలర్లు బాధించాడు. చూడండి ఆ లొకేషన్స్ కూడా వండర్ఫుల్, అసలు బ్యూటిఫుల్ గైస్. అవ్వండి అక్కడ స్టోరేజ్ డిపార్ట్. ఓ టైం అక్కడ అవుతుందే, ఇదే అనుకుంటా కదా స్టోరేజ్ డిపార్ట్, ఇదేనా? ఇదే అనుకుంటున్నాను స్టోరేజ్ డిపార్ట్. అదేండి చూసారు కదా వేరే లెవెల్, వేరే లెవెల్. కమాన్ రాణి అమ్మ, రాణి రాణి.
డిటా ట్రయల్ అంట, అది కరెక్ట్ పెట్టకుండా డిటాచ్ అని వచ్చిన డేట్ బ్రాడు. కరెక్ట్ పెడదాం, కంగారే ఉంది. ఇంకా దాన్ని కరెక్ట్గా సెట్ చేద్దాం. కరెక్ట్ పెడదాం. రాణి అమ్మ, రాణి రాణి అలా రాణి. ఓకే గైస్, కరెక్ట్ వచ్చిందా? ఇంకొంచెం సెట్ చేద్దాం. కరెక్ట్ వచ్చినట్టే కొంచెం ఇంకొంచెం సెట్ చేద్దాం. ఏముంది, బాగానే ఉంది గైస్. కరెక్ట్ కొంచెం సైడ్ కాడ, ఇటు సైడ్ ఎక్కువ స్పేస్ ఉంది. ఓకే రైట్, వచ్చాము. అలాగ వచ్చా అదర్ కొట్టిస్తాం గైస్, ఇంకా నెక్స్ట్ లెవెల్లో. ఓకే సూపర్. ఓకే డిటా ట్రైలర్ ఇంజిన్ ఆపేలా? ఓకే డిటా ట్రైలర్ యాక్యురసీ 100% గైస్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ వచ్చింది సూపర్. అది గైస్ యాక్యురసీ 100% అదర్ కొట్టిస్తాం. ఇప్పుడు మనోడు ఇచ్చాను జాబ్ డన్ అని చెప్పాను మనం. ఐ హ్యావ్ ద ట్రైలర్. ఓ నాట్ ఆఫ్ బ్యాడ్, ఓకే బాగానే ఉంది. సో యువర్ అప్, ఓకే. సో మనకైతే గైస్ ఇంకా ఎక్స్పీ వచ్చింది 100x. ఓకే సూపర్. ట్యాప్ టు కంటిన్యూ. ఇది 200, ఓకే 2x కాయిన్స్ వస్తాయి గైస్, చూద్దాం యాడ్. ఎస్ గైస్, మరి యాడ్ అయితే చూసాను. డిడ్ యూ ఎంజాయ్ దిస్ గేమ్? ఎస్ గైస్, మరి రేటింగ్ కూడా ఇచ్చామంటున్నాడు. ఓకేనా, 5 స్టార్. ఓకే సూపర్. అదరగొట్టిస్తాం మరి. వావ్ బ్యూటిఫుల్ గైస్. సో హే, జస్ట్ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్. యువర్ డాడ్ వాజ్ ఇంకర్ మీ డాడీ, ఓకే. వీ జస్ట్ డెలివర్ మ్యాచ్ టుగెదర్, మీ ఇద్దరం కూడా చేశామని చెప్తున్నాను. హెల్పింగ్ దోస్ నీడ్, వాళ్ళిద్దరు కూడా కలిసి చేశారంట వీళ్ళు కూడా. సో ఐ వాజ్ నాట్ అబౌట్ ద మనీ ఫర్ హిమ్, హీ ట్రూలీ త్రూ హీ వాజ్ మేకింగ్ ఏ డిఫరెన్స్ అంట అని చెప్తున్నాడు వాళ్ళ ఫాదర్ గురించి. వావ్, ఐ నో హీ డిడ్ సమ్ చారిటీ వర్క్ కూడా చేశామని చెప్తున్నాడు. బట్ ఐ డిడ్ నాట్ రియలైజ్ హీ వాజ్ దట్ ఇన్వాల్వ్డ్, దట్ ఇన్క్రెడిబుల్, అందులో ఉన్నాడని తెలియదంట. సో హేయ్, యా జస్ట్ డాడీ హ్యాడ్ ఏ హార్ట్ ఆఫ్ గోల్డ్. మీ డాడీకి చాలా మంచి హృదయం. స్టీవ్ తో మెసేజ్ అంట. రెయిన్ ఆర్ సైన్, ఓకేనా, వర్షం వచ్చినా లేదంటే ఎండ వచ్చినా హీ వాజ్ అవుట్ దేర్ బయట చేస్తున్న ఎంజూరింగ్ దోస్ హూ నీడెడ్ టు హెల్ప్ టు గెట్ గాట్ ఇట్, ఓకేనా. ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి ఖచ్చితంగా వర్షం పడినా ఎండలో వచ్చినా సరే చేసేవాడంట జాబు ఖచ్చితంగా. థ్యాంక్స్ ఫర్ లెటింగ్ మీ నౌ స్టీవ్, నన్ను తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నాడు స్టీవ్కి మన్నాడు. గైస్ స్కిల్ ఇంక్రీజ్డ్ లెవెల్, యూ హ్యావ్ రీచ్డ్ లెవెల్ 1 ఫర్ యువర్ కార్గో కంటైనర్ స్కిల్స్, ఓకేనా. మన స్కిల్స్ అయితే ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏదో 5500 ఏదో వచ్చిందా. సో ఇప్పుడు మనం గైస్ స్కిల్ పాయింట్ ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు స్కిల్స్ ప్యాసివ్లోకి వెళ్ళండి. ప్యాసివ్లోకి వెళ్ళి ఒమోషన్ ఇదేంటిది, ఓకే మనకి 500 XP ఉండాలా. ఓకే గైస్, ఇంతకుముందు మనకి 1% ఇంక్రీజ్ చేసాం, ఇంకో ఇంక్రీజ్ చేయాలంటే 500 XP ఉండాలంట దీనికి. ఓకే దీనికి లాక్లో ఉంది, ఇది చేయాలంటే మట్టుగా మనకి 500 XP, ఇంకా 200 XP నీడెడ్ గైస్. ఓకే సో ఇది గైస్ మరి మొత్తానికి అయిపోయింది కదా. ఇంకేంటి, ఓకే గైస్, అక్కడ కంటైనర్ అయితే మనం పెట్టాం. పదండి, ఇంకా కంటైనర్ డిటాచ్ అయిపోయింది కదా, ఎక్కడ ఉండిపోయింది ఏంటి ఇక్కడ, అర్థం కాలేదు. ఓ హ్యాండ్ బ్రేక్ ఆన్లో ఉంచుతున్నా. ఓకే గైస్ లెట్స్ గో. ఓకే కంటైనర్ సక్సెస్ఫుల్ గైస్. అసలు ఎంత గేమ్, మీకు గేమ్ ఆడినప్పుడు చూసారు అసలు యాడ్స్ మధ్యలో ఇవ్వట్లేదు, అసలు యాడ్స్ ఇవ్వకుండా అసలు ఇలాగ ఇస్తున్నాడంటే అసలు చాలా బ్యూటీ అని చెప్పుకోవచ్చు గైస్. మనం మధ్యలో మీకు యాడ్స్ కూడా రావట్లేదు అసలు గేమ్లో, అంత బాగుంది. ఓకే గైస్ ఇక్కడైతే ఇచ్చాం కదా, మరి నెక్స్ట్ ఏంటి, ఇంకా అటు దగ్గరికి వెళ్ళి జాబ్స్ చేసుకోవడమేనా? ఇంకా జాబ్స్ చేసుకోవడం అనుకుంటా గైస్ కంటిన్యూగా. వీడి దగ్గరికి వెళ్ళి పెట్టాం కదా, ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అది చెప్పరనుకుంటా మనం చేసుకోవడమేనా? వా బ్యూటిఫుల్ గైస్,
ఇంకా జాబ్స్ అయితే అక్కడ ఉన్నాయి. ఒకసారి మనం మ్యాప్స్లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది ఫిష్ వార్ ఏంటి వాస్టర్ హార్బర్ హార్బర్స్ ఏదో ఉంది. ఇక్కడ మన స్టామినా డ్రాప్ ఆఫ్ పాయింట్ చాలా అన్నా. ఇక్కడ మనకి గో టు లొకేషన్ అది గ్యారేజ్ ప్లేయర్ స్టేషన్ స్టామినా డోర్ ఆఫ్ ఇది. వీడి దగ్గర అయితే జాబ్స్ ఉంటాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఇగో సింబల్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. డ్రాప్ ఆఫ్ చార్లీ డావర్, ఇగో ఈడు చార్లీ డావర్ ఓకేనా. ఇంకోడు ఆండ్రీ ఫ్యూనర్, ఇంకోడు ఉన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ వీళ్ళు కంప్లీట్ చేయాలి గైస్. వీళ్ళు కంప్లీట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి ఓకేనా. ఫస్ట్ వీళ్ళు జాబ్స్ కంప్లీట్ చేసుకోండి ఓకేనా గైస్. మరి సో ఇక్కడ మనకు వద్దాం చూద్దాం, అడుగుదాం జాబ్స్ వీడి దగ్గరికి వద్దాం. ఓకే జాబ్స్లోకి చూద్దాం. ఓకే ఎక్స్ప్లోర్ ఇన్ ద ఏరియా గైస్. ఇప్పుడు చార్లీ ఐ డోంట్ నో అబౌట్ యట్ డూ డూ మీ గుడ్ సమ్ జాబ్ ఐ విల్ గెట్ మోర్ అని చెప్తున్నాడు. సో ఎక్స్ప్లోర్ ఇన్ ద ఏరియా అంట గైస్. ఓకే సో ఓ కిడ్ ఐ నీడ్ యూ పికప్ ద ట్రైలర్ ఫర్ మీ, అడి కోసం ట్రైలర్ పికప్ చేసి. ఓకే షూర్ థింగ్, వేర్ క్యాన్ ఐ ఫైండ్? దేర్ ఈస్ అ స్మాల్ ఇన్ నియర్ లైట్ హౌస్, దగ్గర ఉందంట జస్ట్ అవుట్ సైడ్ ద టౌన్, టౌన్కి అవుట్ సైడ్ ఉందంట, తీసుకొని రావాలి మనం. ఐ ఆమ్ టూ ఫెమిలియర్. ఓకే ఎస్ నో వరీస్, ఐ విల్ సెండ్ ద అడి కొంచెం మనోడు కొత్త అని చెప్తున్నాడు ఇన్ఫర్మేషన్ యు ఆర్ సాట్ నావ్ అనేసి. ఓకేనా ఏరియా, ఆ ఏరియా గురించి మనకు తెలియదు, మనకేం పర్వాలేదు, నావిగేషన్ పంపిస్తామని చెప్తున్నాడు. ఓకే థ్యాంక్స్ అని చెప్పాం అనమాట. ఓకే అయిపోయింది సూపర్. నియర్ ద గో టు ద నియర్ లైట్ హౌస్ అండి గైస్. లైట్ హౌస్ దగ్గర మనం ఇప్పుడు వెళ్ళాలి. అదిగో లైట్ హౌస్ అక్కడ ఉంది, అక్కడ ఉందని కదా అని మన దారి ఇటు స్ట్రైట్ కాదు, ఇలా చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి. పదండి లోపల నేను ట్రై చేసుకుందాం, రియలిస్టిక్ ఫీల్ అయితే ఉంటుంది. చూసారు కదా గైస్ మరి క్వాలిటీ, క్వాలిటీ మట్టం ఇంకా మీకు సేమ్ చెప్పాను కదా, పీసీ లెవెల్ వేరే లెవెల్, మరి మామూలు కూడా. పదండి సౌండ్ బాగానే వస్తుంది. ఓకే గైస్ సూపర్, మన వెళ్తుందా లొకేషన్? ఓకే కరెక్ట్ కదా. ఓకే రైట్, ఇక్కడ నుంచి రైట్కి. సో చూడండి గైస్ మార్నింగ్ బుర్రపాల్లో ఉంది గ్రాఫిక్స్. ఇక్కడ స్పీడ్ లిమిట్ 50 గైస్, చూసుకొని 50 దాటిపోతే మళ్ళీ స్పీడ్ వైలేషన్ పడుతుంది. మనోడికి మళ్ళీ స్లీపింగ్ అమ్మ నాయన, ఫస్ట్ ఇది వేసిన తర్వాత స్లీప్ చేయొచ్చులే. చూసారా లైట్ వేస్తే ఆ ఫోకస్ చేయడు బ్రో, అల్లదే కదా లైట్ హౌస్ కదా. ఆ లైట్ హౌస్ దగ్గర ఇదే గైస్, లైట్ హౌస్ అంటే ఏరియా ఇదే గైస్, లైట్ హౌస్ ఏరియా. ఓకే ఇక్కడ బాగుంది షిప్పింగ్ అవన్నీ. మనోడు కింద దిగి నడిచే ఆప్షన్ లేదు కదా ఇందులో, ఒట్ట పలేగున్నా. ఓకే ఇక్కడ నుంచి రైట్, అదే ట్రైలర్ అయితే ఇక్కడ ఉంది సూపర్. ఈ ట్రైలర్ మనం తీసుకొని వెళ్ళిపోవాలి. ఓకే ట్రైలర్ తీసుకెళ్ళడానికి వచ్చాం మనం, ఇంకా అటాచ్ చేసేద్దాం. అసలు క్వాలిటీ చూడండి బ్రో, ఏమైనా క్వాలిటీ బ్రో, అసలు భలేగా ఉంది. అసలు సేమ్ దించాడు బ్రో పీసీ గేమ్ని, బాగా ఇచ్చాడు మొబైల్లో. మెయిన్ జాబ్స్ ఇవన్నీ చాలా సేమ్ టైప్ ఇచ్చాడు, అసలు సేమ్ గైస్ అలాగా. ఓకే గైస్ ఇప్పుడు కంటైనర్ అది. సో మనోడైతే వేస్తాడు, అటాచ్ చేస్తాం. ఓకే ఇప్పుడు మసాజ్ చేస్తున్నాం మనం. చార్లీ ఐ గాట్ ట్రైలర్, నేను ట్రైలర్ అటాచ్ చేస్తాను. వేడు అక్కడ తీసుకెళ్ళాలి, జస్ట్ బ్రింగ్ ఇట్ బ్యాక్ ఆర్ హియర్, అక్కడ తీసుకొచ్చామంటున్నాడు బ్యాక్కి. ఓకేనా ఓకే నో ప్రాబ్లం అని చెప్పాం. ఓకే యూ హ్యావ్ గాట్ క్విక్ టు ఐ విల్ ఫోర్క్ సమ్ ఎక్స్ట్రా క్యాష్. ఓకేనా అక్కడికి వస్తే ఇఫ్ యూ గెట్ క్విక్ తొందరగా వస్తే. సౌండ్ లైక్స్ ఛాలెంజ్. ఓకే సూపర్. ఓకే గైస్ పదండి మరి తొందరగా వెళ్ళిపోదాం. ఓకే తొందర తీసుకో. అబ్బా చూడండి బ్రో బ్రో, అబ్బా సస్పెన్స్ ఉంది బ్రా, టాప్ నెంబర్ వన్ గైస్ మరి ఇది కూడా.
సేమ్ భలే దించాడు బ్రో గేమ్. సస్పెన్స్లు కూడా అదిరిపోయి చాలా బాగున్నాయి గైస్. తీసుకొస్తాం భయ్యా, తీసుకొస్తాం తీసుకొస్తాం. ఇక్కడ 30 స్పీడ్, 30 ఇక్కడ. మళ్ళీ చార్లీ కాప్ పడతాడేమో. సో ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలి చార్లీ చెప్పు, పెడద్దాం. అక్కడ పెట్టాలి కదా, చదివండి. ఇది అలాగే పెట్టవచ్చా, ఇలాగే పెట్టాలంట. రివర్స్లో పెడదాంలే, మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు ఇబ్బంది ఉండకుండా. హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ అండి గైస్. ఓకే ఓకే, సూపర్ గైస్. మరి 100% యాక్యురసీ ఇస్తారు. ఓకే, సో మరి ఇంక మనం డిటాచ్ అయితే చేయొచ్చు. ఓకే, సో ఇంజిన్ అయితే ఆపుకోవాలి ఫస్ట్. ఓకే, డిటాచ్ అది గైస్. థ్యాంక్స్ ఫ్రెండ్, యూ హ్యావ్ ప్రూవెన్ ఐ కెన్ ట్రస్ట్, నేను నిన్ను నమ్ముతాను. ఐ డిడ్ రియల్లీ లెట్ గో బిజినెస్ విత్ మోర్ ఆఫ్టర్. ఓకే, ఇంకా ఆల్వేస్ ఎ ప్లెజర్ చార్లీస్, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అని చెప్తా అంతే. ఓకే గైస్, మరి మొత్తానికి 150 ఎక్స్పీ వచ్చింది. సూపర్ గైస్, యాడ్ అయితే చూద్దాం. 2x కాయిన్స్ వస్తాయి. ఎస్ గైస్, మరి సూపర్ సక్సెస్ఫుల్గా వచ్చేది కాయిన్స్. ఇప్పుడు మనం రిప్లై మళ్ళీ వద్దాం. హాయ్ ఆంట్, ఐ నోటీస్డ్ సైనింగ్ మెడల్ బై డాట్స్ గ్రేవ్. ఓకే, సో వాట్స్ ద స్టోరీ బిహైండ్, దాని వెనకాల స్టోరీ ఏంటి చెప్పమని. దట్ మెడల్ అంటే ఏదో మెడల్, యువర్ డాడ్ ఎర్న్డ్ ఇట్ హిజ్ బ్రావరీ తెలివితేటలు ఓకే డ్యూరింగ్ ఏ క్రిటికల్ మిషన్. సో యూఆర్ డెలివరింగ్ వెపన్స్ బెన్ టెర్రరిస్ట్ అటాక్డ్, సో డిస్పైట్ అవర్ ట్రక్ బీయింగ్ హిట్ అంట. సో హీ డిడ్ నాట్ హెసిటేట్, హీ సల్వేజ్డ్ ద కార్గో అండ్ సేవ్డ్ కౌంట్లెస్ లైఫ్స్ ఫ్రమ్ ద వార్. చాలామందిని కాపాడారంట వాళ్ళ నాన్న దానికోసం. దట్ మెడల్ అంట, SIGH మెడల్, సైన్ మెడల్ అంట ఏదో, SIGH మెడల్, యువర్ డాడ్ ఎర్న్డ్ ఇట్ అంట. ఓకే, సో రిప్లై, వో ఐ హ్యాడ్ నో ఐడియా, నాకు దాని గురించి తెలీదు. వెల్ యువర్ క్వైట్ యంగ్ అప్పటికి, నువ్వు ఇంకా యంగ్ మ్యాన్ అండ్ స్టేడ్ విత్ యువర్ మామ్ ఆఫ్టర్ హెర్ డైవర్స్. ఓకే అంట, అంటే ఇప్పుడు వీళ్ళ నాన్న నుంచుకున్నది గలరా, అయితే డైవర్స్ సీనో అబౌట్ ఇట్ తెలుసు. ఐ అస్యూమ్డ్ యూ డిడ్ టు, ఐ వాజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. యువర్ డాడ్ ఫ్లంటెడ్ హీ వాజ్ హంబల్డ్ అబౌట్ హిస్ హీరోయిక్స్. మీ నాన్న చాలా మంచోడని చెప్తున్నా, ఐ విస్ హీ హ్యాడ్ టోల్డ్ మీ. ఓకే ఓకే గైస్, మరి సో మొత్తానికి బుర్రపాడు స్కిల్ లెవెల్ ఇంక్రీజ్డ్ అంట గైస్. యూ హ్యావ్ రీచ్డ్ లెవెల్ 1 స్కిల్డ్ డ్రైవర్ స్కిల్స్. ఓకే, బుర్రపాడు గ్రాఫిక్స్ గైస్, గ్రాఫిక్స్ కూడా అసలు చూడండి గైస్, మంచిగా బాగా డిజైన్ చేశారు మొబైల్లోని, సేమ్ పీసీలో ఉన్నట్టుగా. ఎందుకంటే నేను పీసీలో ఆడాను కదా గైస్, నాకు అందుకే తెలుసు. ఓకేనా, సో లెట్స్ గో. మరి 5500. ఓకే సూపర్, ఇప్పుడు మనం ఇంజిన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఓకే, అక్కడ ట్రైలర్ అక్కడ ఉండిపోయింది కదా, చూడండి గైస్ ట్రైలర్ అయితే. ఓకేనా, సూపర్ కదా. ఇప్పుడు మళ్ళీ మనం జాబ్ అయితే ఇంకా నెక్స్ట్ చేసేద్దాం. నెక్స్ట్ ఏం చెప్తాడు మన చార్లీ కదా వీడి పేరు, ఇక్కడ మళ్ళీ తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి జాబ్ ఆఫర్ అయితే ఇక్కడ వస్తుంది. ఇక్కడ స్పీడ్ లిమిట్ కూడా 30 గైస్, ఇక్కడ ఎంత ఉంది కదా అని వెళ్ళిపోకూడదు. ఓకే గైస్, ఇక్కడ జాబ్ అయితే చూద్దాం. జాబ్స్ అన్లాక్డ్ సంథింగ్ న్యూ అంట గైస్. ద గ్రీన్ మ్యాంగో ఈజ్ నౌ అవైలబుల్ ఫర్ ద గ్రీన్ మ్యాంగో అంట ఈజ్ నౌ అవైలబుల్ గ్రీన్ మ్యాంగో అనేది కూడా ఏదో అవైలబుల్ అయ్యిందంట మనకి. ఓకేనా, సో ఎస్టేట్ పార్క్స్ ఏదో సంథింగ్ అది కూడా మనకి ఇదయ్యిందని చెప్తున్నారు. మనం దీన్ని కొంచెం జూమిన్ చేసుకుంటే కొంచెం బెస్ట్ ఇలాగా చూడండి గైస్.
ఇక్కడ ఇదేనా గ్రీన్? ఏంటిది ప్లేస్ వే పాయింటా? ఓ బాయ్, వే పాయింట్ రిమూవ్ వే పాయింట్. ఓకే, ఈ గ్రీన్ ఏంటి ప్లేస్ వే పాయింట్? మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే వే పాయింట్ వచ్చింది. ఇక్కడ రిమూవ్ పాయింట్. ఓకే, ఇదేంటిది? ఓకే, ఇదేంటిది? గ్యారేజా? ఓకే, గ్యారేజ్లు గైస్, అవి గ్యారేజ్ మనకు అవసరం లేదు కానీ ఓకే. ఏదో అయితే వచ్చిందని చెప్పారు మరి మొత్తానికి. ఓకే గైస్, మరి లెట్స్ గో బ్యాక్ వెళ్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ జాబ్ తీసుకుని ఉంది మన స్లీప్. ఓకే, మళ్ళీ తొందరగా జాబ్ అయితే తీసేసుకుంది ఏదో ఒకటి. జాబ్స్ ఏమమ్మా కనబడట్లేదు ఏంటి మాకు? వెనక్కి రావాలి ఏంటి మళ్ళీ? జాబ్స్ జాబ్స్. ఓహో, నేను వే పాయింట్ ఏదో ఉండిపోయింది ఏంటి కానీ మ్యాప్లో నేను రిమూవ్ చేయలేదా? రిమూవ్ పాయింట్ అయితే కొట్టాను. ఓకే, ఇప్పుడు మనం ఓ మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్ళొద్దాం. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళాలా? క్వాలిటీ అయితే వేరే లెవెల్ భయ్యా. చూడండి గైస్ ఎంత బాగుందో, పీసీలాగా ఉంది గేమ్. సేమ్ బాధించాడు గైస్, నిజంగా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. వీడి దగ్గర జాబ్ గైస్, గోయింగ్ గోయింగ్ ద డిస్టెన్స్ అంట. ఓకే గైస్, గోయింగ్ ద డిస్టెన్స్ సెలెక్ట్ చేశాను. రిప్లై, ఏ రెడీ ఫర్ ద నెక్స్ట్ జాబ్? యస్, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ ద బిజినెస్, న్యూ కస్టమర్, న్యూ ప్లేసెస్ టు గో. ఓకే, కొత్త ప్లేస్, గ్రేట్. సో ఐఎమ్ గోయింగ్ దేర్ యాస్ నెక్స్ట్ అని. ఐ నీడ్ టు టేక్ ట్రైలర్ టు ఎ న్యూ క్లయింట్ విక్కీ ఫర్ మీ అంట. లెక్ ఫర్ మీ అంట, ఇంకో కొత్త క్లయింట్ అంట. ఎవడు? లక్కీ, దట్స్ నైస్ డ్రైవర్. ఓ బాయ్. ఓకే గైస్, పదండి ఇంజన్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ట్రైలర్ని తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో ఇప్పుడు ట్రైలర్ అయితే ఎక్కడ ఉంటుంది గైస్? ట్రైలర్ని సేమ్ ఆవిడ పెట్టాం కదా, దాన్ని పికప్ చేసుకొని వెళ్ళిపోవడమే. అదేనా వేరేదా? ఇంక వేరేది ఉంది ఇటు? ఎక్కడేనా చూడలేదు? ఇక్కడేమైనా ఉన్నాయా? లేవా? ఇక్కడేం లేవు బ్రో, ఇక్కడ ఏం లేవు ఏంటి? ఓకే, అయితే వెనక్కి వెళ్దా. వెనకాల ఉన్నట్టు ఉంది ట్రైలర్, వెనకాల అక్కడ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇది ఎక్కడ ఉంది డెస్టినేషన్? వేరే దగ్గర ఉందా? అక్కడ ఉందా ఏంటి ఇంకోటి? ఎక్కడే ఉండాలిగా. సరే పదండి, అక్కడ ఏదో ఉందంట చూద్దాం పదండి గైస్. అది మళ్ళీ అక్కడ పెట్టినట్టు ఉన్నారు గైస్, ఆ ట్రైలర్ మళ్ళీ పెట్టినట్టు ఉన్నారు అక్కడ, చూద్దాం. ఇక్కడ స్పీడ్ లిమిట్ అది చూసుకోవాలి. సస్పెన్స్ అన్నీ అదిరిపోయింది బ్రో. ఏమండి గైస్, ఇక్కడ ఉంటుంది ఈ ట్రైలర్. వస్తాను, ఇక్కడికి వస్తాను. రిప్లై, ఏ సో వాట్ ఐఎమ్ హాలింగ్ టుడే? ఏ షిప్మెంట్ ఆఫ్ ఓయిస్టర్స్ ఫర్ పార్టీ అంట గైస్. సమ్ టెక్ కంపెనీకి ఓయిస్టర్స్ పార్టీకి తీసుకెళ్ళాలంట. సౌండ్స్ లైక్ దట్ దే ఆర్ త్రూ ఏ పార్టీ అంట. సౌండ్స్ లైక్ ఓ ఓ ఓ ఓ ఓకే, ఇప్పుడు పార్టీ దగ్గరికి మనం తీసుకొని వెళ్ళలాగండి, అక్కడ ఉంది. ఓకేనా? సో లెట్స్ గో గైస్. వావ్, చూడండి గైస్ అవుట్ సైడ్ లైటింగ్ ఇది జిగ్ జిగ్ ఆడిపోతుందిగా. మనం అర్జెంటుగా దీన్ని తీసుకెళ్ళిపోదాం, లేదంటే మనోడికి అసలే నిద్ర. లెట్స్ గో గైస్. గేర్ సౌండ్ కూడా వినపడుతుంది బ్రో. ఓకే, కరెక్ట్ ట్రైలర్ గైస్, అది అదరగొట్టాం. సూపర్ గైస్. ద కార్గో బిజినెస్ ఇన్ వైఖీ అంట లొకేషన్. ఓకేనా గైస్, మరి పదండి. ఓకే రైట్, మనోడు కార్గు ఎలాగుంది గైస్? బాగుందా? బాబా బలేగుంది బ్రో. డిజైనింగ్ కూడా ఉన్నాయి కార్గోలకి, మంచి డిజైనింగ్స్ గైస్. మనం ఎక్కువ డబ్బు సంపాదించుకుంటాం, మంచి ట్రక్ కొనుక్కోవచ్చు తర్వాత. ఈసారి వైఖీ అంటే ఏదో డెస్టినేషన్, వీక్ ఏదో పేరు, వీక్ వీక్ ఏదో ఉంది. విస్కీ విస్కీ విస్కీయా?
విస్కీ ఏదో ఉంది బ్రో. సో బ్యూటిఫుల్ గైస్ చూడండి, అసలు రియల్లీ ఎంత బాగుందా గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగా ప్లే అవుతున్నాయి. అసలు నాకు ఈ డివైస్కే కంఫర్టబుల్ లేదన్నాడు గైస్ అసలు మన ఎమ్యులేటర్కి. అయినా సరే నేను ఈ గేమ్ని ఏపీకే ప్యూర్లో డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే పదండి పదండి పదండి, డెలివరీ చేయాలి. ఎంత స్పీడ్? 80. ఓకే ఇంకా దీంట్లో కొన్ని ఆప్షన్స్ యాడ్ చేస్తే బాగుంటుంది. గ్రాస్ అన్నీ బాగానే పెట్టాడు గైస్. వాటర్ లొకేషన్ సేమ్ సేమ్. మనం ఒకప్పుడు అంతా ఆడేవాళ్ళం. కింద డిస్క్రిప్షన్లో సేమ్ టైప్ ఆఫ్ పీసీ గేమ్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసాను బ్రో. అది పెయిడ్ మాట, సేమ్ ఈ మోడల్లోనే ఉంటుంది. అసలు ఇందులో ట్రక్ క్వాలిటీ కూడా అదరగొట్టాడు. అల్ట్రా గ్రాఫిక్స్ గైస్, మనం ఆడుతుంది ఫుల్ అల్ట్రా గ్రాఫిక్స్ పెట్టి ఆడుతున్నాం. మనల్ని అప్పట్లో అడిగారు అన్న ఈ గేమ్, అమ్మో ఈ గేమ్ మనకి మొబైల్లో వస్తుందని. ఓకే సూపర్, కట్ చేస్తాం. మెర్రలు పెట్టి బాగానే పనికి వచ్చాయి మనకి. ఇక్కడ మనకి రాసి ఉన్నాయా, ఇక్కడ ఏవో పేర్లు ఉన్నాయి చూడండి గైస్. అసలు ఆ లొకేషన్స్ మామూలుగా లేవే, సూపర్ ఉన్నాయబ్బా. స్లో డౌన్ చేసాం. మన ట్రక్ కూడా కొంచెం మాస్తున్నట్టు ఉంది. యాడా బ్రో ఈ డాడ్ కూడా వస్తున్నాడు బ్రో. గైస్ ఇక్కడ యాడ్ వచ్చింది చూసారా? యాడ్ చూడటం బెస్టే. ఏంటి ఇప్పుడు మనం ఇట్లా ఆపుకొని చూడాలి లేదంటే ఏంటిది? గైస్ మొత్తానికి యాడ్ అయితే చూసాం. ఇప్పటివరకు యాడ్ రాలేదు అనుకున్నాం కానీ యాడ్ అయితే వచ్చింది. చూస్తాను మరి ఒక యాడ్ అయితే. అమ్మో యాడ్ చూస్తే ఏంటి, బండి కాలట్లేదు భయ్యా. ప్లీజ్ ఇంజన్ స్టార్టా. యాడ్ చూశాను, బండి కాలట్లేదు బ్రో. ఇది ఒక గ్లిచ్ అయితే ఉంది గైస్ మనకి. యాడ్ చూసిన తర్వాత బండి అయితే కాలట్లేదు ఏటో, అది ఎందుకు కాలట్లేదు కూడా తెలీదు. ఇదో గ్లిచ్ అయితే ఉంది. ఇక్కడికి ఒకసారి సేవ్ చేసుకుందాం. ఓకే సేవ్ అయితే అయింది కదా. మనం అప్పుడు క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకుని అనుకుంటా గైస్, ఎందుకంటే ఇది ఎందుకో కాల్పలేదు. ఆడే చూసిన ఏదైనా మనం ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేద్దాం. ట్రక్ డ్రైవర్ గైస్, గేమ్ పేరు ఏంటి? ట్రక్ డ్రైవర్. ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. కింద నా డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంటుంది. ఓకేనా? సో చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఆగండి. ట్రక్ డ్రైవర్ గో ఇది అనమాట గేమ్ పేరు. కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంటుంది, చూసుకోండి. ఓకే గైస్ మరి మొత్తానికి అయితే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. కార్ క్వాలిటీ కూడా చూడండి, ట్రాఫిక్ వెహికల్స్ ఎంత బాగున్నాయి. ఓకే రెడీయా? ఓకే గైస్ ఇప్పుడు కాలుతుంది చూసారా, మరి మామూలుగా ఉండదు. ఇప్పుడు చూడండి స్టీరింగ్ కూడా సెన్సిటివిటీ స్మూత్గా. ఇక్కడ చూడండి గైస్ అటు సైడ్ ఆఫ్ రోడ్. సౌండ్ కూడా చాలా బాగా ఇచ్చాడు.
కమాండ్ వేసావు. ఓస్టర్ బాయ్ లెక్కియా లేఖి ఒకసారి చూడండి బ్రో క్వాలిటీ. అగో బాబా ఏం క్వాలిటీ బ్రో, ట్రాఫిక్ వెహికల్స్ కూడా సూపర్ క్వాలిటీ గైస్. ట్రాఫిక్ వెహికల్స్ కూడా చూడండి, సిగ్నల్స్ చూడండి ఎంత బాగున్నాయో. బ్యూటిఫుల్ క్వాలిటీ గైస్. అసలు పీసీలాగా ఉంది గేమింగ్ నెక్స్ట్ లెవెల్. వీళ్ళు ఎక్కడ చూడు ఎక్కిపోయి బండ్ల హాగం ఎక్కిపోయి. స్పీడ్ 120 ఓహో, టేత్ కార్డ్ కొట్ట బిజినెస్ వీస్కి. ఓకే అక్కడికి వెళ్ళాలి, ఏదో పార్టీ అవుతుంది. గ్రీన్ సిగ్నల్ వేయలేదు ఇంకా, ఇప్పటివరకు రెడ్ గ్రీన్ ఎయిట్ గ్రీన్ ఎయిట్ వెళ్ళిపోతుంది. గ్రీన్ ఓకే, గ్రీన్ పడకముందు వెళ్ళిపోవచ్చు, ఆరెంజ్ పడితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే గైస్ ఎలా ఉంది మరి క్వాలిటీ కూడా, ఇంకా వేరే లెవెల్. సూపర్ క్వాలిటీ, ఇంటీరియర్ కూడా అదిరిపోయింది, పీసీ లెవెల్ ఆఫ్ క్వాలిటీ. హార్న్ కూడా సేమ్. స్పీడ్ చూసారు గైస్, ప్రతిదీ కూడా లొకేషన్స్ మనకి, ఆ రోడ్స్ అనేది డిఫరెంట్గా మొత్తం లొకేషన్స్ అన్ని సేమ్ ఆ మ్యాప్లో బాగా డిజైన్ చేశారు. నుంచి ఆపే గే స్పీడ్ వస్తాం మరి మొత్తానికి. వస్తాం బ్రో లొకేషన్కి అయితే వస్తాము, కార్గో పట్టుకొని వస్తాం. ఇంకా స్ట్రైట్గా వచ్చాడునా? ఓకే అది గైస్. బాబా కార్గో వస్తుందా మా డెలివరీ లొకేషన్కి? ఇప్పుడు వచ్చింది అక్కడ. ఓకే డెలివరీ కార్గో డెలివరీ. అక్కడ ప్యాకరేసీ కూడా చూపిస్తుంది కదా, అది 100% ఉంటే ఇంకా బెస్ట్ మనకి. చూడండి అక్కడ ఎంత ఉంది చూసారు, ఎలాగో తెలిసిన 100% చూసారా, 90. మళ్ళీ ఒక సైడ్కి వచ్చింది కదా అందుక. ఓకే ఓకే, ఎలాగో తెలిసిన కూడా 100 ఇచ్చాడు. కొంచెం మన వెనక్కి పెట్టేద్దాం. ఓకే ఇదంతా 100% చూసారు కదా, కొంచెం మనం ముందుకు తెచ్చి పెట్టేద్దాం. ఓకే సూపర్, అదరగొట్టేసాం గైస్ మరి. ఓకే నైస్, సూపర్ కదా. కొంచెం వెనక్కి వెళ్ళమ్మా. ఓకే దట్స్ ఇట్, సూపర్ గైస్ మరి అదరగొట్టేసాం. ఓకే మరి డిటాచ్ చేసేద్దాం, హ్యాండ్ బ్రేక్ వేసి దీన్ని డిటాచ్ చేయమ్మా. అది గైస్ రిప్లై ఇద్దాం. ఏ జాబ్ డన్, ఏ లుక్ ఆఫుల్లీ డెడ్ ఫర్ ఏ పార్టీ అంట. ఓకే ద గై జస్ట్ కాల్ మీ వాంటెడ్ 100 ఓయిస్టర్స్ అంట, నాట్ 100 కేసెస్ ఆఫ్ ఓయిస్టర్స్ అంట. అయ్యా డూ యూ నీడ్ టు మేక్ ఎమ్ బ్యాక్ టు యూ,
నేను మళ్ళీ తేచ్చా. లుక్స్ లైక్ ది ఆల్ ఈటింగ్ ఓస్టర్స్, ఆ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ అంట. ఓకే, లో మేక్ మోర్ లైక్లీ ఫర్ ద ఎంటైర్ మంత్. ఓకే సూపర్, మొత్తం రివార్డ్స్ మిషన్స్ కంప్లీట్ గైస్. మరి 230 ఎక్స్పీ వచ్చింది. ఓకే సూపర్ గైస్, మనం డబుల్ అమౌంట్ చూద్దాం. ఓకే గైస్, డబుల్ అమౌంట్ అయితే చూసాను. మొత్తం మనం కష్టపడి 10,000 సంపాదించాం గైస్. అన్లాక్డ్ సంథింగ్ న్యూ, అన్లాక్డ్ ద ఎక్స్పీ బోనస్, ద ఒమోషన్ రాబస్ట్ ఈజ్ నౌ అవైలబుల్ ఫర్ పర్చేస్ ద అట్ ద స్టోర్ అంట గైస్. ఓకే, స్టోర్ దగ్గర ఒకటి పర్చేస్ చేయడానికి. స్కిల్ లెవెల్ ఇంక్రీ హర్ రీచ్ లెవెల్ 2 గైస్. ఓకే, మొత్తానికి అయినందుకు ఒక 1,000 రూపాయలు కూడా ఎక్స్ట్రా ఇచ్చాడు మరి. ఓకే ఇచ్చాడా, ఇవ్వలేదా, ఇవ్వలేదా. ఓకే ఎనీవేస్ గైస్, మరి ఎక్కడైతే వేస్తాం మరి మొత్తానికి నెక్స్ట్ దీన్ని అక్కడ వదిలేయడమేనా. ఓకే సో మొత్తానికి అయితే ఇక్కడ ఇలా వదిలేయడం అనుకుంటా గైస్. ఇప్పుడు మనం ఇంజిన్ అయితే స్టార్ట్ చేద్దాం ఒకసారి. ఓకే హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేయాలి. ఓకే లైట్లు ఆన్ చేసి మేము కూడా ఆన్ చేస్తాం. మాకు లైట్ ఉంది, పెద్ద లైట్ కూడా ఉంది మా దగ్గర. చిన్న లైటే కాదు, పెద్ద లైటే ఉంది. ఓకే గైస్, మరి మొత్తానికి అది అక్కడ వదిలేసి మనం వేరే దగ్గరికి అయితే వెళ్ళొచ్చు ఇంకా. ఓకేనా, మొత్తానికి అయితే జాబ్ అయితే డన్. చుట్టూ సరౌండింగ్ సౌండ్స్ చూసారు బ్రో, ఆ సౌండ్ సిస్టమ్ అదిరిపోయింది. అబ్బాబ్బా స్కై చూడండి భయ్యా, సూర్యుడు సన్ రైజ్ అయిపోతుంది. గ్రాఫిక్స్ చూడండి బ్రో, బుర్రపాడు గ్రాఫిక్స్. ఓకే గైస్, మరి సూపర్ కదా గేమ్ అయితే. మరి ఎలా అనిపించింది గైస్, నెక్స్ట్ లెవెల్ కదా. సో చాలా అంటే చాలా పీసీ గేమ్, మొబైల్లో దించాడు. సేమ్ బ్రో పీసీలో కూడా ఇదే గేమ్ ప్లే ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ అసలు చాలా, మొత్తం దేన్ని ప్రతిదీ కూడా వదలలే మీకు. పీసీ గేమ్ ప్లే కూడా పీసీలో ఆడింది కూడా నేను లింక్ అయితే ఇస్తాను, చూడండి ఆ వీడియోస్ కూడా. పీసీవి సేమ్ గైస్, ట్రక్ కానీ అంతా అదరగొట్టాడు. ఓకేనా, సో మరి గైస్, మరి వీడియో నచ్చినట్లయితే లైక్ వేసుకోండి. మరి మర్చిపోవద్దు, ఎంత కష్టపడి చేసాను చూడండి. రాత్రి టైం అని తెలుసా, 2 పడుకోలేదు ఇంకా, అయినా సరే ఇంకా రికార్డ్ చేస్తున్నాను మీకోసం. తెలుసుకుంటారు ఇవన్నీ ఇవన్నీ కూడా. మరి ఇంకా ఈ గేమ్ ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే మీరు కూడా వేసాను గైస్. మొబైల్లో చాలామంది యూటిఎస్ లాంటి గేమ్ ఆడాలనుకుంటున్నారు కదా, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ గేమ్ అని చెప్పుకోవచ్చు గైస్. వన్ ఆఫ్ ద టాప్ గేమ్ మొబైల్లోనే. జాబ్స్ కానీ మొత్తం లొకేషన్ లోపల ఇంటీరియర్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు ఎలాగుందో, తెలిసిపోతుంది. చూస్తేనే మీకు తెలిసిపోద్ది ఇది ఎంత బ్యూటిఫుల్ గేమ్ అనేది. సో చాలా బాగుంది, ఇన్ని యాడ్ చేయడు, ఇన్ని లొకేషన్లో మనకి చూసారు ఎలాంటి జీప్లు, ట్రాఫిక్ వెహికల్స్, ఎంత బ్యూటిఫుల్ మ్యాప్ డిజైన్ చేయడం, మొత్తం ల్యాండ్స్కేప్స్, కొండలు అన్నీ బాగా పెట్టారే. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరి ప్రతి ఒక్కరు ఎవ్రీ వన్ ప్లీజ్ సపోర్ట్ గైస్ ఫర్ మోర్ అప్కమింగ్ అప్డేట్స్. టర్న్ అండ్ బెల్ సింబల్ ఆల్సో. ఓకేనా, సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో మర్చిపోద్దు ప్రతి ఒక్కరు లైక్ అయితే కొట్టి సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా, సో టేక్ కేర్ గైస్. మరి థ్యాంక్ యూ సో మచ్, సీ యూ గైస్. లో స్టామినా అంట మన ఒకటి, స్లీపింగ్ ఉండాలి ఇప్పుడు. ఓకేనా, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఎవరికల్ పార్ట్ నెంబర్ 3, ఇది పార్ట్ నెంబర్ 2. మళ్ళీ పార్ట్ నెంబర్ 3 ఎవరికల్ కింద కామెంట్ చేయండి గైస్. మరి 500 లైక్స్ టార్గెట్ గైస్ ఈ వీడియోకి కూడా. ఓకేనా, సో మరి మర్చిపోకుండా వేసేయండి, ఎంత మంచి గేమ్కి సపోర్ట్ చేయండి. ఓకేనా, సో కామెంట్ చేయండి, లెట్స్ గో. థ్యాంక్ యూ సో మచ్.